బెజవాడను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధి జయంగా విజయవాడ పట్టణాన్ని ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని అభివృద్ధి చేయాలని అన్ని నలుమూలలా కూడా అభివృద్ధి చెందాలని మరి కార్యక్రమాలని మనం చేసాం. శంకుస్థాపనలు ప్రభుత్వం చేస్తుంది, ప్రారంభోత్సవాలు మేమే చేస్తున్నాం. ఇంతకు ముందులో ఒక శంకుస్థాపన ఎప్పుడు చేయడం, మళ్ళీ ప్రారంభోత్సవాలకు వచ్చి ఎప్పుడు 5 సంవత్సరాలు అయితే కానీ అయ్యే పని. ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో అయితే కనుక చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ కూడా మోసం చేశాడు. కానీ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా పశ్చిమ నియోజకవర్గం కాదు, సెంట్రల్ నియోజకవర్గం కాదు, ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యే అన్న చోట కూడా ఈరోజు 125 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కూడా ప్రారంభమైంది, శంకుస్థాపన చేసుకొని పూర్తయ్యే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.